హలో గైస్, వెల్కమ్ టు షేర్ యువర్ ఐడియాస్. ఫ్రెండ్స్, మనకైతే ఏపీ ఎస్బీటెట్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ అయితే ఎస్టర్డే వచ్చింది. అంటే ఇది ఫోటో కాపీ సంబంధించింది. చాలామంది విద్యార్థులు తెలుసు అనుకున్నాను, కానీ చాలామంది విద్యార్థులు అయితే కింద కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు అన్న ఫోటో కాపీ సంబంధించింది, డేట్ ఎక్స్టెండ్ చేసి అంటే ఒక వీడియో చేయండి అని. బట్ దానికి సంబంధించి అయితే ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ ఏంటంటే మెయిన్గా మనం చూడాల్సింది, ఎవరైతే ఫోటో కాపీ సంబంధించి అప్లై చేసుకున్నారో 11/12/2022, 19/12/2020 ఈ మధ్యలో ఎవరైతే ఫోటో కాపీ అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే 26/12/2020 వరకు అయితే రీవెరిఫికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి కాదు, ఓన్లీ ఫోటో కాపీ అప్లై చేసింది వాళ్ళకి. అంటే 26/12/2020 అంటే ఎస్టర్డే కాబట్టి. బట్ మనకి ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకైతే అందులో మధ్యలో హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఫోటో కాపీ చాలామందికి అందలేదు. చాలామంది నాకు కింద మెసేజ్ చేశారు కామెంట్ సెక్షన్లో, అంటే మాకు ఫోటో కాపీ అందలేదని. బట్ మనకైతే కొన్ని హాలిడేస్ వల్ల ఎస్బీటెట్ వాళ్ళు అయితే ఫోటో కాపీ పంపించలేదు. బట్ దీనికి సంబంధించి చాలామంది అయితే భయపడుతున్నారు, ఫోటో కాపీ రాలేదు, మేము మనీ అయితే పే చేసాం, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. బట్ దానికి సంబంధించింది ఫోటో కాపీ వస్తుంది. అలానే మీరు రీవెరిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫోటో కాపీ అప్లై చేసిన వాళ్ళకి 26/12/2020 వరకు అయితే రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. బట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు, ఎందుకంటే ఫోటో కాపీ ఇంకా అందలేదు కాబట్టి 1/1/2020 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు రీవెరిఫికేషన్కి, ఎవరైతే ఫోటో కాపీ అప్లై చేసుకున్నారో. బట్ ఇక్కడ ఏంటంటే ఒక 1 or 2 డేస్లో మీకైతే ఫోటో కాపీ వస్తుంది, మీరు చూసుకోండి, మీ ఫ్రెండ్స్ రిఫర్ చేసుకుని, అలానే మీ లెక్చరర్స్ కలిసి రిఫర్ చేసుకొని నేను పాస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్గా మీకు అనిపిస్తే ఖచ్చితంగా రీవెరిఫికేషన్ పెట్టుకోండి. 1/1/2020 వరకు మాత్రమే ఈ టైం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ.